కోండ్రాపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇస్తా అన్న దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. హుస్సేన్ సాగర్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని, ఇంతవరకు అది కూడా అమలు చేయలేదని, దళితులకు ఇచ్చిన హామీలను తీర్చాలని బీజేపీ డిమాండ్ చేసింది. మండల కేంద్రాలలో దళితులకు జరిగిన అన్యాయాన్ని వివరించి ఎమ్మరావు గారికి వినతిపత్రం ఇవ్వాలని బండి సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఎమ్మరావు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమం చేసి గద్దెనెక్కిండు. ఆ ఉద్యమం చేసేటప్పుడు దళితుడినే ఫస్ట్ ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ గారు, మరి నేనే చేస్తా ఫస్ట్ ముఖ్యమంత్రి చేస్తా, ఒకవేళ నేను మాట తప్పినట్టయితే నా తలనే నరుక్కుంటాన్న మాటలు చెప్పిన కేసీఆర్ గారు, మరి ఈరోజు ఆ మాటలు ఎటుపోయినాయి? ఆ దళితుడేమో కానీ అలాంటి కేసీఆర్కు వీళ్ళు వంతపాడుతారు. మరి అలాగనే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. ఇంతవరకు మన మండల కేంద్రంలో ఎన్ని కుటుంబాలకు ఇచ్చిండు ఆ లెక్క చెప్పాలి. ఇంతవరకు ఎవరికి కూడా ఇవ్వలేదు. ప్రతి జిల్లాలో కూడా ఇదే వ్యవస్థ నడుస్తుంది, స్టేట్ వైజ్గా కూడా ఇదే వ్యవస్థ ఉంది. కాబట్టి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్లో ఊసే లేకుండా పోయింది. మరి మీరు మీరు చెప్పిన వాద ఏదైతే చేసారో ఏది కూడా అమలు చేస్తలేరు. కాబట్టి నెక్స్ట్ రాబోయేది బీజేపీ గవర్నమెంటే. కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోవాలి. బీజేపీ మొన్నటికి మొన్న గ్రేటర్ హైదరాబాద్లో 4 సీట్లు ఉండే, 4 సీట్లకి ఇప్పుడు 48 సీట్లు అయినాయి. బిడ్డ మీరు ఎక్కడికి పోతురో అర్థమవుతుంది, ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. దీన్ని అర్థం చేసుకోవాలి. మేము బడుగు బలహీన వర్గాలకు కాకుండా ప్రతి వర్గానికి సపోర్ట్ చేస్తున్న పార్టీ ఒక బీజేపీ పార్టీ అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి బండి సంజయ్ అన్న గారి మేరకు కోండ్రపేటలో డబుల్ బెడ్రూమ్ గురించి మరియు దళితులకు 3 ఎకరాల భూమి గురించి కోండ్రపేట ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేసీఆర్ గారు ముందు జాగ్రత్తతోటి అన్ని డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఇంతవరకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. దళితులపై నిరంకుశ పాలనకు నిదర్శనం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చి మాట తప్పడం ఇది మరి అమానుషం. ఇవాళ బీజేపీ పార్టీ తీసుకున్నట్టయితే మన దేశ ప్రథమ పౌరుడు దళితునిగా చూపెట్టింది. నువ్వు హామీలు ఇచ్చిన హామీలు, దళితులకు ఇచ్చిన హామీలు, జనానికి ఇచ్చిన హామీలు అన్నీ తుంగలు తొక్కి నిరంకుశంగా పాలించడం సబబు కాదు. దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కోండ్రపేట తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.